నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ వివేక హత్య కేసు సంచలనం రేపుతోంది. అయితే తన తండ్రి మరణంపై ఇప్పటికే సునీతారెడ్డి పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆవిడ నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అక్కడ ఈ కేసుతో లింకులు ఉన్న వాళ్ళ ఫోటోలు, అలాగే వాళ్ళ ఫోన్ కాల్స్తో సహా అందరి విషయాలను నేను బహిర్గతం చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈరోజు వైసీపీ కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి స్పందించడం జరిగింది. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందని, దీనంతటి వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని చెప్పి ఆయన అయితే మాట్లాడటం జరిగింది. మరి నేపథ్యంలో ఈయన అంత హఠాత్తుగా స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు ఇన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకుండా నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఆయన స్పందించడం, అలాగే ఇప్పటికీ కూడా దాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేయడాన్ని ఎలా చూడవచ్చు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. సో ఎట్టకేలకు అవినాష్ రెడ్డి స్పందించారు, ఈ కేసులో తనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. కేసు ఎప్పుడైతే ఈ హత్య జరిగిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో కూడా ఆయన మొత్తానికి ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు వేశారో వాటన్నిటికీ కూడా ఆయన సమాధానాలు ఈరోజు చెప్పినట్టే తెలుస్తుంది. అయితే తన తండ్రి కూడా అమాయకుడని, తన తండ్రిని అనవసరంగా జైల్లో పెట్టారని కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పటికీ ఆయన అదే మాట చెప్పడాన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు? ఎవరైనా ఏ నేరస్తుడైనా తను నేరం చేశానని ఒప్పుకోవడమ్మా, ఏదైతే తను ఫస్ట్ చెప్పాడో దానికే స్టిక్ అయ్యి ఉండడానికి ప్రయత్నిస్తాడు ఎవరైనా కూడా. అందులో ఇది చాలా కీలకమైన కేసు, ఇది మామూలుగా జరగల ఒక రాజకీయ హత్య, తర్వాత ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డరు, ఒక కాన్స్పిరసీతో కుట్రతో జరిగిన హత్య. ఇది అందులోనూ ఒక పెద్ద ప్రముఖమైన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి బలయ్యాడు. అక్కడ చంపిన వాళ్ళకి అంత రాజకీయ చరిత్ర లేకపోయినా చనిపోయిన ఆయనకి పెద్ద చరిత్ర ఉంది. ఆయన కడప జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే కడప జిల్లాలో మొదటి నుంచి దాదాపు 40-45 ఏళ్ళ నుంచి ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి సడన్గా ఆయన సొంత ఇంట్లోనే చనిపోవటం, అది ఏ విధమైన ఆధారాలు లేకుండా ఫిజికల్గా భౌతిక ఆధారాలు తొలగించినప్పుడు కేవలం సాంకేతిక ఆధారాల మీద, ఇతర సర్కమ్స్టాన్షియల్ ఆధారాల మీద మోటివ్స్ని ప్రధానంగా తీసుకుని సిబిఐ ఎంతో నిపుణతతో ఇది దర్యాప్తు చేసి చాలా వరకు ఒక కేసుని ఒక కొలిక్కి తీసుకొస్తున్న ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే ఈ ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు కీలక పాత్ర వహించి ఇతరులతో చేయించారు. తర్వాత ఇందులో 45 కోట్ల రూపాయలు, బ్రీఫ్గా మాట్లాడుకున్నాం ఈ కేసు గురించి, 45 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వటానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఇందులో పెద్ద తలకాయలు లేకుండా ఆయన్ని 45 కోట్లు కొంత అమౌంట్ ఇచ్చారు కూడా, అది సిబిఐ రికవరీ చేసింది. ఇప్పుడు తర్వాత నిన్న డాక్టర్ సునీతారెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ని కుల్లా కుల్లాగా చెప్పేశారు. అయితే ఏంటంటే ఈ సాంకేతికమైనటువంటి ఆధారాలన్నీ కూడా అవినాష్ రెడ్డి గారి కుటుంబము, అవినాష్ రెడ్డి గారి ఫోన్ నంబర్లు, వాళ్ళ ఫాదరు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ని చాలా స్పష్టంగా చెప్పిన అందులో. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కడప లోక్సభ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2వ పోటీ చేస్తున్నారు. ఒకసారి గెలిచాడు ఇంతకుముందు 2019 ఎలక్షన్లో. అయితే ఈ ఇప్పుడు హత్య అనేది ఈ కుటుంబం చేసింది అనేది తర్వాత తెలిసింది వీళ్ళకి. తెలిసిన దగ్గర నుంచి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు ఈ నేరస్తుల్ని శిక్షించాలి అంటే, నమ్మకం మీద చేశారు, బంధువులుగా ఉండి పక్కనే తిరుగుతూ ఆయన షర్మిల్ గారిని ప్రమోట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అది వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా ఉన్న ఈ వివాదం ఆయన్ని బలి తీసుకుంది. అది మామూలుగా చంపితే కూడా వేరేగా ఉండేది, ఏదైనా ఫ్యాక్షన్ తరహాగా ఎక్కడన్నా బయట నుంచి వస్తున్నప్పుడు అటాక్ చేస్తే వేరే ఉండేది. కానీ ఇది చాలామంది బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వీళ్ళ చేతికి మట్టి అంటకుండా ఈ కేసుని నడిపిద్దాం అనుకున్నారు. అది బుమరాంగ్ అయ్యి ఇప్పుడు వాళ్ళ మీదకు రావటం, తర్వాత ఇప్పుడు షర్మిల, తర్వాత సునీతారెడ్డి గారు బహిరంగంగా వీళ్ళ మీద విమర్శలు చేస్తూ తిరగటం, వివేకానంద రెడ్డి గారు ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉండి ఆ కేసులో అవినాష్ రెడ్డి గారు ఎందో ముద్దాయిగా ఉండి అదే లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయటం కొంచెం ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దీని మీద ఇక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆయన లోక్సభ సభ్యత్వం అనేది చాలా ప్రధానమైన అంశం కదా, అసలు ఈ నేరం జరగటమే ప్రధాన కారణం, అదే కారణం. కాబట్టి ఇవాళ ఆయన ఏం చెబుతున్నాడంటే, అంటే బ్రీఫ్గా చెప్తాం, ఈ ఇప్పుడు వరకు సిబిఐ చేసింది రాజకీయ ప్రమేయంతో ప్రోద్బలంతో జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు,
కాబట్టి ఇది మా మీదకు వచ్చేలాగా చేశారు. మేము ఎంతో మనోవేదన చెందుతున్నాము. నాకేదో యాంటిసిపేటరీ బెయిల్ వస్తే పెద్ద రిలీఫ్ దొరికినట్టు అనుకుంటున్నారు. చాలా వరకు ఒక వెసులుబాటు, ఏం వెసులుబాటు దొరుకుతుంది నాకు? నేను అసలు ఆ కేసుతోనే సంబంధం లేనప్పుడు నాకు వచ్చే యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్తో నాకు వచ్చే వెసులుబాటు అనేది ఏముంటుంది, ఏముండదు? అసలు నేను నేరస్తునే కాదు, మాకు సంబంధమే లేదు. మా నాన్నకు కూడా ఎంతో పేరు ఉంది పులివెందుల్లో. అట్లాంటిది మరి ఏది ఇది లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆయనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అనేక రాజకీయ వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని, వీటన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుని కేసును మా మీదకు తోశారు. ఇప్పటికైనా సరే సిబిఐ ఈ కేసుని మళ్ళీ దీన్ని అంతా రద్దు చేసుకుని ఎఫ్రెష్గా వాళ్ళ మీద కేసు బుక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది సిబిఐ వాళ్ళు ఒక రాజకీయ ప్రమేయంతో మమ్మల్ని ఇరికిస్తున్నారు తప్ప ఈ కేసు నిలబడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఆయన చూపించే వేలు చంద్రబాబు నాయుడు గారే ఈ కేసులో ముద్దాయిగా ఉండాల్సి వస్తుందని చెబుతున్నాడంటే సిబిఐ విచారణ మీదే అసలు ఆయనకి 0.5% కూడా నాకు నమ్మకం లేదు. ఇది కేవలం రాజకీయ ప్రమేయంతోనే జరుగుతున్న కేసు అన్నట్టు ఆయన చెబుతున్నాడు. అంటే ఇన్ని ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా లోపభూయిష్టం ఫ్యాబ్రికేటెడ్. మూడేళ్ల తర్వాత ఎలా చూపించగలుగుతుంది? నా ఇంట్లో ఉండట్టు చూపిస్తున్న వ్యక్తి ఆ రోజు బస్టాండ్లో ఉండొచ్చు. ఎవరో ఒక వ్యక్తి కుర్రాడి పేరు చెప్పి ఆ కుర్రాడు బజార్లో తిరుగుతున్నాడు అని అరెస్ట్ చేశారు. బజార్లో తిరగటం తప్పేంటి? బజార్లో తిరగరా అంటే బహుశా ఇంటి ముందు తచ్చి ఆడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా. ఇది ఉమాశంకర్ది. అది ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే తప్పు సిబిఐదే. అసలు సిబిఐకి ఈ కేసు విచారణలకు సంబంధించి అసలు వాళ్ళకి అనుభవం లేదు. వాళ్ళు ఎవరు చెప్తే అది వింటున్నారు. తర్వాత రామ్ సింగ్ సునీత కలిసిన తర్వాత మాత్రమే ఇన్ని అనుమానాలు, ఇన్ని వ్యవహారాలు బయటకు వచ్చినాయి. అంతకుముందు ఎందుకు రాలేదు? అంతకుముందు కూడా ఈ ఒక వ్యక్తి అందులో ముద్దాయి ఫోన్ ద్వారా గూగుల్ టేక్అవుట్ చేశారు, అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే రామ్ సింగ్ సునీతారెడ్డి కూడా కొల్యూడ్ అయ్యారు. తర్వాత పై రాజకీయ వ్యక్తులు చంద్రబాబు నాయుడు ఆయన ఇన్వాల్వ్ అయి కూడా ఆయన రాజకీయ పలుకుబడితో ఈ కేసుని మా మీదకు తోశారనేది ఆయన చెప్పదలుచుకున్న సారాంశం, కవి హృదయం అన్నమాట. నిజంగా సిబిఐ ఇన్ని వేల పేజీల డాక్యుమెంట్స్ని, ఎవిడెన్సెస్ని ఇస్తున్నప్పుడు కూడా ఇంకా ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, ఈ కాలంలో ఆయన ఎంపీగా ఉండి ఈ టెక్నికల్ అంశాలు కూడా పెద్ద విషయాలు కాదన్నట్టు చెబుతున్నాడు. ఇప్పటికి కూడా అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పేజ్ మొత్తం ఆయన వేయటం జరిగింది. సో ఇప్పుడు చూస్తే మధ్యలో వచ్చేసరికి సునీతారెడ్డి అలాగే తన భర్త మీద కూడా అనుమానం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. ఇప్పటికి కూడా వచ్చి టీడీపీ మీదే మళ్ళీ ఆరోపించడం జరుగుతుంది. అంటే సునీత ఇన్వాల్వ్ కాకముందు టీడీపీ మీద సునీత ఇన్వాల్వ్ అయింది కాబట్టి సునీత గారి మీద, మళ్ళీ ఇప్పుడు సునీత క్వశ్చన్ చేసింది కాబట్టి మళ్ళీ టీడీపీ మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేసుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు సిబిఐ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయకుండా ఎల్లగొట్టిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితి ఉందంటారా ఏపీలో ప్రజలు? అంటే ఇప్పుడు కర్నూలులో ఆయన వాళ్ళ మదర్ కోసం అక్కడ ఉన్నప్పుడు సాంఘిక శక్తులను పెట్టుకుని హాస్పిటల్ చుట్టూత సిబిఐ అరెస్ట్ని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఏముంది? ఆయన కనుక నిజంగా నేరస్తుడు కాబట్టి సిబిఐ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సిబిఐకి ఇప్పుడు ఏదైతే చెప్పదలుచుకున్నాడో అదే చెప్పి రావాలి కదా. నేనేమి ఈ కేసులో నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని ఆలమని చెప్పాలి. ఇక్కడ ప్రజల ముందుగా చెప్పాల్సింది. వాళ్ళు చెప్పిన చూపించిన ఆధారాలని ఆయన తిప్పికొట్టాలి అక్కడ రుజువుల్ని. కానీ ఇక్కడ ప్రజల ముందు చెబితే అది ఉపయోగపడదు కదా. సిబిఐ లాంటి సంస్థని ఇంత తక్కువ అంచనా వేసి చెప్తున్న వ్యక్తిని నేను ఫస్ట్ టైం ఇదే చూస్తున్నా. అసలు నాకు సంబంధమే లేదు, కేసును మొత్తం కూడా రద్దు చేసేసి ఎఫ్రెష్గా మళ్ళీ పెట్టాలంటే ఈయన ఏదన్నా సిబిఐ డైరెక్టర్ అవ్వాలి, లేదంటే ఇంకో రాజ్యాంగం రాయాలి. అంతేగాని లేకపోతే ఐపీసీ కూడా మళ్ళీ తిరగరాయాల్సి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఆయన గతంలో కూడా చాలా చతురతగా తిప్పి కొట్టాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ డాక్టర్ సునీత్ గారు ఇది చెప్పడంతో ప్రజల్లో అక్కడ నమ్మకం పెరుగుతుంది. ఏదో రకంగా కౌంటర్ చేయాలి దీన్ని, లేకపోతే కనుక ఇంకా నేను డిఫెన్స్లో పడిపోతానని ఆదుర్ద కనపడుతుంది. కానీ ఆయనలో చెప్పిన మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు కదా, వీళ్ళకి సంబంధం లేదని ఈయన చెబుతున్నాడు. ఆయన చెప్పట్లేదు, చెప్పలేదు పక్కన కూర్చోబెట్టుకుని కూడా. కాబట్టి అంత తేలిగ్గా న్యాయస్థానాలు కూడా ఏది సిబిఐ రాసేస్తే సిబిఐ రాసింది ప్రతిదీ ఎలా చేయదు కదా. వీళ్ళని కూడా పిలిపించి అడుగుతుంది కదా,
ఇప్పుడు మీ మీద ఈ ఆధారం ఉంది, దానికి మీరేం చెబుతారు అనేది అల్టిమేట్గా శిక్షించాల్సింది న్యాయస్థానం. సిబిఐ కొన్ని వేల పేజీలు రాయొచ్చు, కొన్ని ట్రంక్ పెట్టిందంటే నీ మీద రాయొచ్చు, కానీ ఏ బేసిక్ నువ్వు చదువుతున్నంత అమాయకుడివి నువ్వైతే హైకోర్టు ఏ కోర్టు అయినా కూడా గమనిస్తుంది కదా ఇంకా ఏ సంబంధం లేదు అక్కడని. ఇప్పుడు నువ్వు ప్రజల ముందు ఏదైతే చెబుతున్నావో కోర్టులో కూడా చెప్పినప్పుడు కోర్టు నమ్మాలి. ప్రజల్ని నువ్వు నమ్మించడానికి ప్రయత్నిస్తే ఉపయోగం ఏం లేదు. కోర్టు చాలా సున్నిత అంశాలను కూడా వీళ్ళని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి కన్ఫామ్ చేసుకుంటుంది వీళ్ళ పాత్ర ఉందా లేదని. పాత్ర ఉన్నప్పుడు మాత్రమే శిక్షిస్తుంది, లేదంటే కనుక నిజంగానే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు, అసలు ఈ లోపభీష్టమైన సాక్ష్యాలు వీళ్ళకి సంబంధమే లేదు, కడప లోక్సభ నియోజకవర్గం మోటివ్గా అది హత్య జరగలేదు, వేరే ఇష్యూస్ మీద జరిగింది, ఈయన అక్కడ ఈయన ఆధారాలు సరిపోయటంలో ఈయన పాత్ర లేదు అని చూస్తున్నాడు. 7:30 వచ్చాను నేను, అప్పుడు బాడీని బయటికి తీసుకొస్తున్నారని. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞానమోహన్ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పిన దానికి ఇప్పుడు ఈయన చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఆ రోజు రవీంద్రనాథ్ రెడ్డి మీటింగ్లో ప్రజల ముందు చెబుతున్నప్పుడు లేచి, లేదు రవీంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పింది తప్పు, నేను అవి చూడలేదు చేయలేదు అని చెప్పలేదు కదా, వెంటనే ఖండించే వేరేగా ఉండేది. ఆ రోజు ఆయన మౌనంగా విన్నాడు అంతే, అది అవునని కానీ కాదని నేను చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాడు 7:30 బాడీని తీసుకొచ్చేస్తున్నారని. అంతకుముందు ఆయన సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ ఉండుంటాయి కదా, అప్పుడు ఏ టైంలో వెళ్ళాను అక్కడ ఏమేమి జరుగుతుంది చెప్పినవి. ఇప్పుడు మనకు చెప్పింది 7:30 అని చెప్పాడు, అక్కడ ఏం చెప్పాడో మనకు తెలియదు. సిబిఐ రికార్డులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది, కాబట్టి దాన్ని బేస్ చేసుకునే కోర్టులు శిక్షిస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కోర్టుల దగ్గరికి వెళ్ళి ఏమీ ఆయన వాదించడు. తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేడు. ఎక్కువ పలుకుబడి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారు ఉండడం వల్లే ఇంత దూరం వచ్చింది కేసు అరెస్ట్ కాకుండా. ఇప్పుడు అయ్యా తండ్రిని కూడా అరెస్ట్ చేయొద్దంటే సిబిఐ ఎందుకు, చట్టాలు ఎందుకు, ఇక మీరే నిర్ణయించండి, ఏం నిర్ణయిస్తారు మీరే కోర్టు. వివేకానంద రెడ్డి గారు కేసును కొట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఆర్డర్ వేసి మళ్ళీ ఎంక్వైరీ అది చేయించాలి. ఇక ఇది కొత్తగా దండవాదంగా ఉంది ఇది, కాబట్టి కోర్టుల ముందు తేలుతుంది కానీ ప్రజల ముందు ఇదేమి తేలదు ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా. అది ఆయన కేవలం సునీతారెడ్డి గారు చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టి ఎంతో కొంత ప్రజల్లో అది అతుక్కోకుండా మనసుల్లో చేయటానికి చేసిన ప్రయత్నమే. థ్యాంక్ యూ అమ్మ ప్రేక్షకుల కోసం.